హాయ్ హలో నమస్తే అండి, నా పేరు ప్రసన్ని. నేను కరోనాతోనే 2 వారాల నుంచి బాధపడుతున్నానండి. నాకు కరోనా వచ్చింది. ఇప్పుడు నేను ఎగ్జామ్స్ రాయాలంటే ఎలాగెళ్ళాలి సార్, నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ నేను ఎగ్జామ్స్ రాస్తే అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా కరోనా వస్తుంది సార్, మీరు అది ఆలోచించండి సార్. జగన్ సార్, మీకు అసలు బుర్ర ఉందా? అసలు ఎలా ఎగ్జామ్స్ పెడతారు సార్ మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు మీ ఇంట్లో ఉన్నారు సార్ మీ పిల్లలకు కరోనా వస్తే ఎలా సార్ వాళ్ళని ఇప్పుడు బయటకు పంపిస్తారా? వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు బయటకు పంపిస్తారా? మా గురించి ఆలోచించండి సార్. మా ఇంట్లో ముసలోళ్ళు, మా ఇంట్లో మా అమ్మమ్మ, మా తాత వాళ్ళు ఉన్నారు సార్, వాళ్ళ గురించి కూడా మీరు ఆలోచించండి సార్. మీరు ఆలోచించకపోతే ఎలా సార్? మీరు ఇప్పుడు ఎగ్జామ్స్ పెట్టేస్తున్నారు, ఇప్పుడు ఒక గదిలో మమ్మల్ని ఉంచేస్తున్నారు, అవి ఎలా సార్? అది ఎలా సాధ్యమవుతుంది? మీకు అసలు మానవత్వం ఉందా? మాకు అసలు దయ్యం ఉందా సార్? మీరు అసలు ఏమనుకుంటున్నారు? మమ్మల్ని చంపేయాలని అనుకుంటున్నారా మీరు? మా గురించి అసలు ఆలోచించండి సార్. చిన్న అసలు చిన్న వయసు సార్, మాకు ఎన్నో 16-18 ఉంటాయి సార్, 17. మీరు అది కూడా ఆలోచించకుండా ఎగ్జామ్స్ పెట్టేస్తున్నారు ఎలా సార్? మీకే కానీ మానవత్వం ఉంటే, మీరే కానీ మా మంచి కోరుకుంటున్నారా అయితే, మా ఈ ప్లీజ్ సార్, ప్లీజ్ క్యాన్సిల్ ద ఎగ్జామ్స్ ప్లీజ్ సార్. హాయ్ హలో నమస్తే అండి, నా పేరు ప్రసన్ని. నేను కరోనాతోనే 2 వారాల నుంచి బాధపడుతున్నానండి. నాకు కరోనా వచ్చింది. ఇప్పుడు నేను ఎగ్జామ్స్ రాయాలంటే ఎలాగెళ్ళాలి సార్? నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ నేను ఎగ్జామ్స్ రాస్తే అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా కరోనా వస్తుంది సార్, మీరు అది ఆలోచించండి సార్. జగన్ సార్, మీకు అసలు బుర్ర ఉందా? అసలు ఎలా ఎగ్జామ్స్ పెడతారు సార్ మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు మీ ఇంట్లో ఉన్నారు సార్ మీ పిల్లలకు కరోనా వస్తే ఎలా సార్ వాళ్ళని ఇప్పుడు బయటకు పంపిస్తారా? వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు బయటకు పంపిస్తారా? మా గురించి ఆలోచించండి సార్. మా ఇంట్లో ముసలోళ్ళు, మా ఇంట్లో మా అమ్మమ్మ, మా తాత వాళ్ళు ఉన్నారు సార్, వాళ్ళ గురించి కూడా మీరు ఆలోచించండి సార్. మీరు ఆలోచించకపోతే ఎలా సార్? మీరు ఇప్పుడు ఎగ్జామ్స్ పెట్టేస్తున్నారు, ఇప్పుడు ఒక గదిలో మమ్మల్ని ఉంచేస్తున్నారు, అవి ఎలా సార్? అది ఎలా సాధ్యమవుతుంది? మీకు అసలు మానవత్వం ఉందా? మాకు అసలు దయ్యం ఉందా సార్? మీరు అసలు ఏమనుకుంటున్నారు? మమ్మల్ని చంపేయాలని అనుకుంటున్నారా మీరు? మా గురించి అసలు ఆలోచించండి సార్. చిన్న వయసు సార్, మాకు ఎన్నో 16-18 ఉంటాయి సార్, 17. మీరు అది కూడా ఆలోచించకుండా ఎగ్జామ్స్ పెట్టేస్తున్నారు ఎలా సార్? మీకే కానీ మానవత్వం ఉంటే, మీరే కానీ మా మంచి కోరుకుంటున్నారా అయితే, మా ఈ ప్లీజ్ సార్, ప్లీజ్ క్యాన్సిల్ ద ఎగ్జామ్స్ ప్లీజ్ సార్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.